మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో తన అయితే 3 పేజీల లేఖన అయితే మీడియాకి అయితే రిలీజ్ చేసిన పరిస్థితి మన ప్రధానంగా మనం చూస్తున్నటువంటి లేఖే చూడవచ్చు. సరిగ్గా 2016 జనవరి 31 జరిగినటువంటి తుని రైల్వే సంబంధించినటువంటి రైలు సంఘటన ఏదైతుందో ఆ సంఘటన విషయంలో ఇటీవల రైల్వే కోర్టు కూడా కోర్టు తీర్పునిచ్చింది. ఇందులో ఉన్నటువంటి దాదాపుగా ఎంతమంది 41 మందిపై ఉన్నటువంటి కేసులను ఎత్తివేస్తూ కోర్టు కూడా వాళ్ళంతా నిర్దోషులుగా అయితే కొట్టివేస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో కాపు నేతలందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే రోజుల క్రితమే కేసులు కొట్టివేస్తూ వాళ్ళందరూ కూడా ఉపశమనం ఇచ్చిన నేపథ్యంలో చూసుకుంటే మనకి ముఖ్యంగా ఈ రోజు అయితే ముద్రగడ పద్మనాభం గారు తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనిపై ఉద్దేశించుకుంటూ మొత్తం 3 పేజీల సారాంశాన్ని వివరిస్తూ ఒక లెటర్ను కూడా మీడియాకి అయితే రిలీజ్ చేసిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ముఖ్యంగా ఇందులో సారాంశం ఏంటంటే తన రాజకీయ తన ముఖ్యంగా తన కుటుంబం ఏ విధంగా ఉండేది, కుటుంబంలో ఉన్నటువంటి ఏ విధంగా వీధిని లాగారు అనేది కూడా పలు అంశాలు కూడా ఇందులో లేవనెత్తారు. మరొక విషయం ఏంటంటే తను ఆ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో 31 జనవరి 2016 సంఘటన ఏదో తర్వాత ఆ సంఘటన జరిగిన మరణాడు దాదాపుగా 6000 మంది పోలీసులే ఇంటిని మా ఇంటిని చుట్టుముట్టారు, చుట్టుముట్టి మీరు బీహార్ జైలుకి తరలిస్తాము లేదంటే మీరు బెయిల్ తెచ్చుకుంటారు లేదా అంటూ ఆ కొంతమంది సంబోధిస్తున్నట్టుగా చేస్తారు, లేదంటే మీరు మీరు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో కొన్ని సారాంశాలు కూడా ఇందులో లేవనెత్తిన పరిస్థితి ప్రధానంగా ఉంటుంది. ఏదేమైనా ఈ కేసు సంబంధించినటువంటి ఆ విషయంలో అందరం కూడా మమ్మల్ని అందరూ కూడా నిర్దోషులుగా చాలా శుభపరిణామం. మరిన్ని కొన్ని విషయాలు కూడా అతను రాజకీయం పరంగా లేవనెత్తిన పరిస్థితి మనకు ముఖ్యంగా కనబడుతుంది. మరో విధంగా చూసుకుంటే అది ఒక లేఖలోనే ముద్రగడ పద్మనాభం గారు కొన్ని విషయాలు వివరించడం జరిగింది. మనం ఇందులో చూసుకుంటే ముఖ్యంగా తుని బహిరంగ సభ తర్వాత అయితే అతనిపై నన్ను అభిమానించేవారు ఎంతోమంది వచ్చారు, వాళ్ళపైన ఎటువంటి కేసులు పెట్టవద్దు, నాకు ముఖ్యంగా కేసులు పెట్టాలంటే ఏమైనా ఉంటే నాపైనే కేసులు పెట్టుకొని ఎన్ని కేసులు పెట్టినా పర్లేదు, నా కాపు జాతి కోసం నేను పోరాడతాను, నాపై ఎన్ని కేసులైనా పనాయించినా పర్లేదని చెప్పేసి ముఖ్యంగా అతను అందులో లెటర్ కూడా ప్రస్తావించడం జరిగింది. అప్పుడు డీజీపీ కూడా అప్పుడు సభను ఉద్దేశించి కూడా డీజీపీ ద్వారా సభకు వచ్చిన వారిని బాధ పెట్టదని కూడా అతను డీజీపీ గారు కూడా అప్పట్లో కూడా లెటర్ రాశానని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. అప్పుడు ఒకటే చెప్పారు, ఉద్యమాల్లో కానీ రాజకీయాల్లో కానీ డబ్బు సంపాదించే ఆశ నాకు ఎప్పుడు ఏ రోజు లేదని చెప్పేసి అతను మరొక పాయింట్ కూడా చెప్పడం జరిగింది. ఎన్నో ఉద్యమాలు చేసాం, ఏ ఉద్యమంలో కూడా ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయండి అని కూడా ఎవరిని కూడా రెచ్చగొట్టే విధంగా కూడా మేము ఎప్పుడు ఎవరికి కూడా సలహాలు ఇవ్వలేదని కూడా అతను ఈ లెటర్లో పేర్కొనడం జరిగింది. మా కాపు రిజర్వేషన్ సంఘటన ఒక జోకర్ కార్డులాగా అయిపోయిన పరిస్థితి ఉందని చెప్పి ఆయన బాధపడుతూ ఇందులో రాసిన సందర్భం కూడా ఉంది. మరొక అంశం ఏంటంటే ఇందులో ఇదే లేఖలోనే తను మరొక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది, తన రాజకీయ నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తానని చెప్పేసి అన్నారు. అతను ఇంకా ఏ పార్టీకి వెళ్తారు, కాపు ఉద్యమ నేత ఏ పార్టీకి అండగా ఉంటారు, ఈ కాపులందరూ ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కూడా త్వరలోనే నిర్ణయించడం జరుగుతుందని చెప్పేసి ముఖ్యంగా అతను చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా మరొక విధంగా చూసుకుంటే రాజకీయ భవిష్యత్ రాజకీయాలంతా కూడా పూర్తిగా మారవలసిన పరిస్థితి ఉంది, ప్రజల్లో కూడా మార్పు రావాలని చెప్పేసి ముద్రగడ పద్మనాభం ఈ యొక్క లేఖలో ప్రస్తావించడం జరిగింది. మనం ప్రజల్లో మార్పు రావాలనే అవసరం చాలా ఉందని చెప్పేసి స్పష్టంగా ఇందులో చెప్పడం జరిగింది. రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా కోరుకోవలసింది ఒకటే, మార్పు రావాలంటే మాకు సారా డబ్బు వంటివి కూడా రాజకీయ దాంట్లో ఉండనప్పుడే సరైన రాజకీయాలు చేయగలమని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఒకటి చెప్పారు, పేదవారి కోసమే నేను ఉద్యమం చేశాను, ఏనాడైతే కాపు ఉద్యమం చేపట్టి వాళ్ళకి న్యాయం జరిగిందో ఆ రోజు అప్పుడు గతంలో కనిపించే నవ్వే నాకు ఆక్సిజన్ ఊపిరని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏది ఏమైనా ఇప్పుడు జరిగినటువంటి కాపు ఉద్యమం సంబంధించినటువంటి తుని రైలు ఘటనలో న్యాయమే గెలిచింది, ఆ న్యాయమే నిలిచిందని చెప్పేసి అన్నారు. ఏ సంఘటన మొదటి నుంచి మేమంతా నిర్దోషులమే అన్నాము, ఆ యొక్క జరిగిన సంఘటన కాపులు నాయకు కాపు ఉద్యమం కోసమే మేము అంతా పోరాడాము, ఆ యొక్క కొంతమంది దుష్టశక్తులు వచ్చి ఈ విధంగా నిజంగా మొదటి నుంచి కూడా మేమంతా నిర్దోషులమే చెప్తున్నాము, ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఎన్ని శిక్షలు వేసినా నేను భరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అప్పట్లో కూడా నేను చెప్పడం జరిగింది. నా తోటి వారితో ఎటువంటి కేసులు పెట్టవద్దు, అన్ని కేసులు నా మీదే బనాయించానని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఆ యొక్క సంఘటన సంబంధించినటువంటి కేసుల్లో నాకు అందరికి కూడా ఉపశమనించడం, కేసులు కొట్టివేయడం కొంచెం శుభపరిణామం అయినప్పటికీ ఏదేమైనా కాపు ఉద్యమం కోసం మరొక స్టెప్ ఏ విధంగా వేయాలి ఏంటనేది కూడా ఆచరణ త్వరలోనే నిర్ణయం చెప్తానని చెప్పేసి అంటున్నారు. మరొక విధంగా చెప్పాలంటే ఈ యొక్క రాబోయే దాని రాజకీయ నేపథ్యం ఏ విధంగా ఉండబోతుంది కూడా దానిపై కూడా త్వరలో వివరణ ఇచ్చేది ఉంటుందని చెప్పేసి ఈ యొక్క 3 పేజీల సారాంశంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చెప్పిన పరిస్థితి ప్రధానంగా ఈరోజు కనబడుతుంది.